ప్రేమ వర్ణాంతర వివాహం అనే మాట మన వంశంలో ఏనాడు వినిపించలేదు. వినిపించకూడదని నీకు లక్షణాలు చెప్పిన నువ్వు లక్ష పెట్టకుండా ఒక అప్రయోజకుడు ఎందుకు ప్రేమించావు? నేను ప్రేమించిన విజయ్ అప్రయోజకుడు కాదని అనగారు. చాలా ఉత్తముడు. ప్రేమ అనే రెండు అక్షరాలు నీ మనసుకి మబ్బులా కప్పేసినప్పుడు ప్రతి అప్రయోజకుడు నీకు ప్రయోజకుడిలాగే కనిపిస్తాడు. లోహాలన్నీ నగలు చేయించుకోవటానికి పనికిరానట్టే లోకంలో ఉన్న ప్రతి మగాడు నా అల్లుడుగా పనికిరాడు. విజయ్ గురించి మీకు పూర్తిగా తెలియకుండా మాట్లాడుతున్నారు. నాకు తెలియని విషయాలు చెప్పడానికి నాకు నువ్వు పుట్టావా, నీకు నేను పుట్టాను. ఈ పెళ్లి జరగటాన్ని నేను ఒప్పుకోను. మీ మాటను కాదంటున్నందుకు నన్ను క్షమించండి నాన్నగారు. నన్ను నా సిద్ధాంతాలను ఎదిరిస్తే ఏమవుతుందో నీకు ఇప్పుడే చూపిస్తాను. మాతారా చూడు, ఈ సమాజం ఎవరివో తెలుసా? ఒకటి నీ అక్కది, రెండవది దాని ప్రియుడిది. అది నీలాగే కులం కాని కులం వాడితో ప్రేమించి పెళ్ళాడతానంటే నా కూతురు మీద ప్రేమ కంటే నా వంశ గౌరవమే ముఖ్యంగా భావించి నేనే స్వయంగా నా చేతులతో వాళ్ళను చంపి యాక్సిడెంట్ లో చచ్చారని పోలీసుల్ని ప్రజల్ని నమ్మించాను. మీ అక్క చావు నీకు ఒక హెచ్చరిక కావాలని ఇన్నాళ్ళు దాచిన రహస్యాన్ని ఈనాడు నీతో చెప్తున్నాను. నా పరువు కంటే నీ ప్రేమే గొప్పదనుకుంటే నిన్ను నీతో పాటు వాణ్ణి చంపి నువ్వు నాకు పుట్టలేదనుకుంటాను, లేదా పుట్టి చచ్చావనుకుంటాను తప్ప నేను ఈ పెళ్లికి ఒప్పుకోను. నీ వెనుకే